వెల్కమ్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ కర్రీ అండి. ఇందులో ఒక డ్రాప్ వాటర్ కూడా వేయకుండా, కొంచెం కూడా వాటర్ లేకుండా మటన్ కర్రీ ఎలా చేయాలనేది చూపించబోతున్నాం అనమాట. సో ఇది చాలా చాలా టేస్టీగా అండ్ బాగుంటుంది. ఇలా ట్రై చేయండి మీరు ఈసారి మటన్ కర్రీ చేసేటప్పుడు. మాకైతే చాలా బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే చికెన్ని అలా నీట్గా కడిగి ఒక పెద్ద బౌల్లో వేసి పెట్టుకోవాలన్నమాట. దీంట్లో ఈ ముక్కలు ఉడకడానికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి ముక్కలకి సరిపడ అంతా మంచిగా మిక్స్ చేసేసి అలా మిక్స్ చేసేసేయాలండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో వేసేద్దాం. మటన్ లేట్గా ఉడుకుతుంది కదా, సో అందుకని కుక్కర్లో చూడండి వాటర్ ఏమి వేయలేదు. అందులో అది కలిపేటప్పుడు వచ్చిన వాటరే అనమాట అందులో వేసింది. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసామండి. ఇలా వాటర్ ఏమి వేయకుండా అలా పెట్టేశానమాట. ఒక 2 మినిట్స్ అంతే ఉంచితే అలా వాటర్ వచ్చేస్తాయి మటన్లో నుంచి. ఇప్పుడు మనం విధులు పెట్టేసుకుందాం. ఆ వాటర్తోనే ఇది ఉడికిపోతుంది అనమాట. ఇది ఉడికేలోపు ఇది విధులు వచ్చేసరికి ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 చెక్క ముక్కలు, 2 లవంగ ముక్కలు, 2 పెద్ద ఆనియన్స్, కరేపాకు, 2 చిల్లీస్ వేసేసి మగ్గించుకుందాం. ఈలోపు 10 విధులు వస్తూ ఉంటాయి. ఒక 4-5 విధులు రావాలి కదా ఫాస్ట్గా అయిపోవాలంటే. ఇంకో పాన్ పెట్టేసి ఇలా కూరకి గ్రేవీ కోసమని మనం ఇలా మగ్గించుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా ఆనియన్ కూడా మగ్గిన తర్వాత ఇందులో 2 టమాటోస్ కూడా వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటోస్ కూడా వేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ అలా ఉండాలి. ఇది కూడా మగ్గేలోపు మనం ఈ మసాలా కూడా రెడీ చేసుకుందాం. మటన్ కావాల్సిన మసాలా, ఆ మసాలా వచ్చేసి యాలక్కాయలు, ధనియాలు, 2 చెక్క ముక్కలు, 2 లవంగాలు, ఎండు కొబ్బరి కొంచెం, కొన్ని చిన్న ఉల్లిపాయలు అండ్ గసగసాలు. ప్లేట్లో వేస్తే ప్లేట్ అంతా అయిపోతాయి కదా, సో అందుకని 2 ఇలాచి. ఇవన్నీ ఒక పాన్ పెట్టుకొని ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలండి. ఫస్ట్ అయితే ధనియాలు వేస్తున్నాను, ధనియాలు కూడా వేసుకోవాలి. మటన్కి కానీ ఈ చికెన్ కర్రీకి కానీ కూరకు కానీ మనం అప్పటికప్పుడు మసాలా రెడీ చేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి అది అంత ఫ్లేవర్ అంత బాగోదు. మనం స్టోర్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి మసాలాల కన్నా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కూర టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది అనమాట. సో అలాగా మధ్య మధ్యలో ఆ టమాటాలు, ఆనియన్ ఉంది ఉన్నాయి కదా, అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మనకి ఇవి మసాలాకి ఇవి వేగిపోయాయి అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవైతే వేగిపోయాయి కదా, కొబ్బరి వేసుకుందాము. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ ఇది కూడా విధులు వచ్చేసింది, మటన్ ఉడికిపోయింది, టమాటా కూడా బాగా మగ్గిపోయింది అనమాట. సో దీన్ని ఇంకా మనం ఆ కూరలో వేసేద్దాము. ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయాయి, ఒక 6 విధులు రానిచ్చామండి, బాగా వచ్చేసాయి. చూడండి మనం వాటర్ ఏమి వేయకుండానే మటన్లో ఎన్ని వాటర్ వచ్చాయో. సో అందుకని మటన్లో మనం ఇప్పుడు వాటర్ వేయద్దు, వాటర్ వేసామంటే ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. ఇలా వాటర్ ఏం లేకుండా ఉడకబెట్టుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది. ఇందాక ఓన్లీ మనం ముక్కలు ఉడకడానికే ఉప్పు కారం వేసాం కదండి, ఇప్పుడు కూరకి సరిపడా టేస్ట్ చూసుకొని ఒకసారి ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. సో దానికి సరిపడా ఒకసారి ఉప్పు కారం వేసుకొని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిపెట్టుకున్నాను, సో అదైతే యాడ్ చేస్తున్నాను అనమాట. ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము. ఈలోపు మనం ఆల్రెడీ మసాలా వేయించి పెట్టుకున్నాం కదా, ఇదైతే గ్రైండ్ చేసేసుకుందాము. అలా మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో దీన్ని తిప్పుకుంటూ ఉందాము. ఇప్పుడైతే ఇక్కడ మసాలా యాడ్ చేశానండి, ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయింది, మిక్స్ చేసేదే వచ్చిందనమాట. సో అదనమాట ఆ మసాలా అయితే అయిపోయింది. మసాలా వేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఆఫ్ చేయడం, కూర మనకి మంచిగా అలా దగ్గరకు వచ్చేసింది, రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో మటన్ కర్రీ అనేది. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.